హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బెంగళూరులో క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి. సో క్లైమేట్కి తగ్గట్టు ఆనియన్ పకోడా, పొటాటో బజ్జీ, అల్లం చాయ్ చేసుకుందాం. సో రెసిపీ మీతో షేర్ చేసుకుందామని వచ్చా. ఒక బౌల్లోకి ఆనియన్ తీసుకొని కారం, సాల్ట్, కాస్త ఇంగువ, కొంచెం వాము వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. దీనికి పెద్దగా వాటర్ అవసరం ఉండదండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. సో సేమ్ ఇంగ్రీడియంట్స్తో పొటాటో బజ్జీకి అయితే నేను సపరేట్గా కలిపేసుకున్నాను. సో ఇప్పుడైతే చాయ్ చేసేసుకుందాం. ఫస్ట్ మా వాడికి అయితే పాలు ఇచ్చేస్తున్నాను, లేకపోతే అస్సలు ఆగడండి, అల్లరి చేసేస్తాడు. సో ఇప్పుడు చాయ్ కోసం కాస్త అల్లము, ఇలాచి వేసి బాగా దంచేసుకున్నాను. సో ఈ పేస్ట్ నేను పాలలో వేసేసి టీ పౌడర్ వేసేసి బాగా మరిగించుకోవాలి. మరిగే లోపల మనం బజ్జీ అయితే వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు పొటాటో బజ్జీ కూడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకున్నాను. సో ఈలోపు చాయ్ కూడా మరిగిపోయిందండి. సో చాయ్ కూడా రెడీ అయిపోయింది. సో ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.